హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితా లాజిక్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈరోజు నేను మీకు అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో మరొక వెరైటీ చూపించబోతున్నాను. ఆల్రెడీ చాలా వెరైటీస్ చేశాను కదా, అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తెలియని వాళ్ళైతే చూడండి. బాలామృతం చాలా హెల్దీ ఫుడ్, చిన్నపిల్లలకి అంగన్వాడీ సెంటర్లో ఇస్తూ ఉంటారు. 7 to 36 months పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్, కానీ చాలామందికి తెలియక వేస్ట్గా పారేస్తూ ఉంటారు. పిల్లలు సరిగా తినట్లేదు అనే రీజన్తో వేస్ట్గా పారేస్తారు, కానీ వెరైటీస్ చేసి పెట్టినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది కొంచెం బరకగా ఉంటుంది, గవ్వలు చేయడానికి అంత అనుకూలంగా ఉండదు, కనుక దీన్ని మిక్సీ చేసుకొని మెత్తని పిండిలాగా పిండి జల్లెడతో జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత ఒక 500 grams బాలామృతం పౌడర్కి ఒక 100 grams గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బాలామృతం పౌడర్లో షుగర్ ఉంటుంది కనుక బాగా జిగురుగా ఉంటుంది, చేస్తుంటే చేతులకు అంటుకుంటుంది. అలా కాకుండా మనం కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసినట్లయితే మనకి గవ్వలు సాఫ్ట్గా ఈజీగా చేయడానికి బాగుంటుంది. మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మనం చిన్నపిల్లల కోసం చేస్తున్నాం కదా, మైదా పిండి అంత హెల్దీ కాదు కదా, అందుకని గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసినట్లయితే లూజ్గా అవుతుంది. ఒక 10 minutes పక్కకు పెట్టినట్లయితే అంత జిగురుగా లేకుండా సాఫ్ట్గా అయిపోతుంది. 10 minutes తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. గవ్వలు మనకు ఏ సైజులో అయితే కావాలనుకుంటామో ఆ సైజ్కి సరిపోయేట్లుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. చేతులకు ఆయిల్ రాసుకోకపోతే అంటుకుపోతూ ఉంటుంది చేతులకి. ఇలా ఆయిల్ రాసుకున్నట్లయితే గవ్వలు కూడా మనకి సాఫ్ట్గా చూడడానికి పగిలిపోకుండా, అచ్చం గవ్వలు మనం ఆడుకునే గవ్వలు ఏ విధంగా ఉంటాయో అలా సాఫ్ట్గా వస్తాయి. తింటూ ఉంటే బిస్కెట్స్ లాగా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇది గవ్వలు చేసే మౌల్. ఈ మౌల్ చాలా రకాలుగా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. చాలామంది కర్ర చెక్కతో కూడా చేసుకుంటూ ఉంటారు, నా దగ్గర అయితే ప్లాస్టిక్ది ఉంది. ఇలా ఒక చిన్న ముద్దని తీసుకొని మౌల్ పై వెడల్పుగా పరుచుకోవాలి. ఇలా వెడల్పుగా అని ఒకవైపు నుంచి రోల్ చేస్తూ రావాలి జాగ్రత్తగా. ఆల్రెడీ సన్నని గీతలు ఉంటాయి కదా, అవి వాటికి మంచి గవ్వలాగా షేప్ వచ్చేలాగా చేస్తాయి. చివరి అంచులు కొద్దిగా అతికించినట్లుగా వేలుతో నొక్కితే చాలు, మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఎక్కువ మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఎక్కువ మందం ఉన్నట్లయితే కూడా అవి లోపల సరిగా ఉడకవు. ఇలా మనకు కావలసిన సైజులో గవ్వలు చేసుకోవచ్చు. మౌల్కి కూడా కొద్దిగా ఆయిల్ రాస్తూ ఉండాలి, అలా అయితే మనకు ఆ గీతలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్నీ ఒకేసారి చేసుకొని ఒక వెడల్పాటి పాత్రలో ఉంచుకున్నట్లయితే బాగుంటుంది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని ఒక బాణలిలో వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొన్ని కొన్నిగా గవ్వలు వేస్తూ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం కలర్ వస్తే చాలు, మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. అలా అని మామూలు కలర్, మనం మామూలుగా చేసే
డీప్ ఫ్రై ఐటమ్స్ కంటే కొద్దిగా కలర్ ఎక్కువే వస్తుంది, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కనుక షుగర్ ఆయిల్లో వేసినప్పుడు మనకు కొద్దిగా ఎక్కువ కలర్ వస్తుంది. చూడడానికి చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయనేసి బాగా తింటారు. ఫ్రెండ్స్ ట్రై చేయండి, ఎలా వచ్చాయో నాకు కామెంట్లో తప్పకుండా చెప్తారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేరు. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, దానిపైన రెండు గీతలు వస్తాయి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.